హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మామిడి చెట్లు చూపిస్తున్నానండి. మామిడి చెట్లు పూతకొచ్చాయి, పూతలు పిందెలు మామిడి చెట్లు చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ తోటలోకి అయితే వచ్చామండి, జామ తోటలోకి. అక్కడే కొన్ని మామిడి చెట్లు అయితే ఉన్నాయి, అవి పూత అయితే చెట్టు నిండుగా ఉన్నాయండి. అవి బాగున్నాయి కదా చూడడానికని ఒక వీడియో అయితే తీసానండి, అది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవిగోండి చూడండి, మామిడి పిందెలు అయితే చూడండి అప్పుడే ఎలా రెడీ అవుతున్నాయో. చిన్న చిన్న పిందెలు చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి, క్యూట్గా. మామిడి పూత అయితే చలికాలంలోనే స్టార్ట్ అవుతుంది అంటండి, ఎక్కువ చలికాలం స్టార్ట్ అవ్వి ఏప్రిల్ మేకి అయితే కాయలు అయితే ఎక్కువ వస్తాయి. కొన్ని పునాస మామిడి అంటారు కదా, అవైతే ఇప్పుడే వచ్చేస్తాయి, కాయలు కూడా పెద్దగా అవుతాయి. అవి కూడా ఉన్నాయి, పెద్దగా అయిన కాయలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. పూత అయితే చూడండి, కొన్ని అయితే వైట్ కలర్లో, కొన్ని రెడ్ కలర్లో, మొత్తం ఎంత పూత అంటే చాలా వచ్చాయి ఫ్రెండ్స్. ఇవైతే పూత అయితే నిలబడాలి, నిలబడితే పర్వాలేదు కాయలు ఎక్కువ, కానీ పూత ఈ చలికాలం ఎక్కువగా రాలిపోతుంది చలికి. ఈ పూత అయితే బంచెస్ బంచెస్గా అయితే చాలా నిండుగా అయితే వచ్చాయండి పూత మొత్తం. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, గుత్తులు గుత్తులు కింద వచ్చాయి. ఇదిగోండి, ఇదైతే పునాస మామిడి చెట్టు చూపిస్తున్నాను, అవి వాటికైతే కాయలు కూడా వచ్చాయి, రెడీ అయిపోయాయి. ఆ కాయలు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, కనిపిస్తుందా? అదిగోండి కాయ అయితే ఇంకా ఉన్నాయి పైన కొమ్మకి. ఇవిగోండి ఈ రెండు కాయలు అయితే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి చాలా పులుపు అయితే ఉంటాయి, చాలా పుల్లగా ఉంటాయి. పప్పు మామిడికాయ వండుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక జామ చెట్టు చూపిస్తానండి మీకు, అదైతే చాలా బాగుంది. ఇది రెడ్ కలర్ జామ్ అండి, ఇది రెడ్ కలర్లో, దీని ఆకులు అయితే రెడ్ కలర్లో ఉంటాయి. అలాగే ఫ్లవర్స్ కూడా చాలా చాలా అందంగా ఉంటాయండి. ఇప్పుడైతే ఫ్లవరింగ్ అయితే లేదు, దీనికి కటింగ్ ఇచ్చేశారు. దీని ఫ్లవర్స్ ఏంటి, కాయ కూడా రెడ్ కలర్లో ఉంటుంది, లోపల కూడా ఇదే సేమ్ ఆకు కలర్లోనే, లోపల బయట కూడా సేమ్ ఆకు కలర్లోనే ఉంటుంది. ఈ కాయ కూడా ఒకసారి షార్ట్ తీసానండి, షార్ట్ అప్లోడ్ చేశాను, ఈ జామకాయ. ఈ కాయ అయితే చాలా విటమిన్స్ ఉంటాయండి, మామూలు కాయలో కంటే కూడా ఎక్కువ విటమిన్స్ అయితే ఉంటాయి ఈ కాయలో. ఇదిగోండి, ఇదైతే ఇంకొక పునాస మామిడి చెట్టు అండి, దీనికి కూడా కాయలు అయితే పైన బాగానే వచ్చాయండి. ఇది ఎండకైతే సరిగ్గా కనిపించట్లేదు కాయలు. నెక్స్ట్ అయితే ఇది తోటలో పెడతారండి, అక్కడక్కడ డబ్బాలు. ఇదేనికంటే దోమలు ఎక్కువగా ఉంటాయి కదా తోటలో, రెక్క పురుగులు ఉంటారు కదా, అలా ఉంటాయి. అవి ఉండడం వల్ల ఏంటంటే కాయలు హోల్స్ పెట్టేస్తాయి, హోల్స్ వల్ల పురుగులు అవి వస్తాయి, అవి రాకుండా ఈ దోమలు ఇందులోకి వెళ్ళిపోయి పడిపోతాయి అన్నమాట ఇది పెడితే. ఈ దోమలు అనేవి చాలా తగ్గుతాయండి డబ్బాలు పెట్టడం వల్ల. చూడండి ఎన్ని దోమలు అయితే పడ్డాయో ఈ డబ్బా నిండుగా, డబ్బాలో సగం అయితే పడ్డాయండి దోమలు. ఇవైతే ఇంకా కదులుతున్నాయి కూడా లోపల, ఇంకా బ్రతికే ఉన్నాయి. ఇంకా బయటికి రావడానికి అయితే వీటికి ఇంకా ఉండదండి, లోపలే ఉంటాయి. ఇలా చాలా డబ్బాలు ఉన్నాయండి ఇక్కడ, అక్కడక్కడ డబ్బా నిండుగా దోమలు అయితే పడ్డాయి. ఇలా ఈ ట్రిక్ అయితే ఈ తోటలు అయితే చేస్తారండి, ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మనం ఎక్కువగా గార్డెన్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు అయితే ఇలాంటి డబ్బాలు పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది.